ఇయాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి దళిత గిరిజన ఆదివాసి బిడ్డలు చదువుకోవడానికి అక్షరం ఆదాయం ఆత్మగౌరవం కోసం 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డది. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిండే, 4634 ప్రాథమిక పాఠశాలలను బంద్ పెట్టిండు, జూనియర్ కాలేజీలు బంద్ పెట్టిండు, యూనివర్సిటీలలో 5 ఏళ్ళ నుంచి రీ లెక్చరర్లు నియమించలే, ప్రైవేటులో పాలమ్ముకునే మల్లారెడ్డి గారికి యూనివర్సిటీ ఇచ్చిండు, ఎత్తు పనులు ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటాడని ఎత్తుపల్ల రాజేశ్వర రెడ్డికి అనురాగ్ యూనివర్సిటీ అని ఇచ్చాడు. ఈ సన్నాసులకు యూనివర్సిటీ ఇచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, నిజామాబాదు, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీలలో లెక్చరర్లు నియమించకపోవడం వల్ల దళిత గిరిజన ఆదివాసీ బలహీన మైనారిటీ వర్గాల విద్యార్థులు ఇవాళ చదువుకు దూరమైనరు. ఇవాళ కేసీఆర్ ఆలోచన ఒక్కటే, చదువుకుంటే హక్కుల కోసం కొట్లాడతారని, జ్ఞానం ఉంటే అధికారంలో భాగం అడుగుతారని ఇవాళ ఈ వర్గాలను చదువులకు దూరం చేయాలనుకుంటున్నాడు.